శ్రీ గురుభ్యో నమః శుభంభియాతం. మకర రాశి వారికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మకర రాశిలోకి రవి ప్రవేశిస్తాడు జనవరి 18 నుండి. ఎప్పుడైతే ప్రవేశించాడో ఆ రాశిలో రవి ఉండడము, వ్యయంలో శని కూర్చోవడము, కేతువు కూడా కలిసి ఉండడం, తీసుకున్న నిర్ణయాలలో శుభాకాంక్షలు చెప్పినప్పటికీ కూడా తీసుకున్న నిర్ణయాల్లో తర్జన భర్జన అవుతూ కొంచెం మానసిక ఒత్తిడి పొందే అవకాశం ఉంటుంది. రవి అగ్నితత్వం గల గ్రహం రాశిలో ఎప్పుడైతే వచ్చాడో ఆ నెల రోజుల్లో కూడా వాడిని తీసుకున్న నిర్ణయాలని బోన్ చేసేస్తుంటాడన్నమాట. రవి యొక్క ప్రభావం ఆ విధంగా ఉంటుంది. దీంతో ఏడేంట్లో రాహు లగ్నంలో కేతు, తర్వాత మనకు రాజ్యంలో గురువు ఉన్నప్పటికీ కూడా లాభంలో కుజుడు రావడం ఒక విశేషము. వ్యయంలో శని కూర్చున్నాడు, అంటే కుజుడు ఒక కొంతవరకు సేఫ్గా ఉన్నాడంతే, మిగిలిన అన్ని గ్రహాలు ఇబ్బంది పెడుతున్నట్టు లెక్క. ఇటువంటి పరిస్థితులు ఏంటంటే నిర్ణయం అనేది కరెక్ట్గా ఉండదు. సో మకర రాశిలో ప్రవేశించిన తర్వాత ఒక 4 రోజుల కాలం కొంచెం అజ్ఞాతవాసంలో ఉన్నట్టుగా జాగ్రత్త పడి ఒక 4 రోజులు మనం ఏ పని నిర్ణయం బాగా చేసుకోవాలా, అంటే ఒక నిర్ణయం తీసుకుని దానిలో 100,000 కోట్ల నష్టపోకుండా ఉండడానికి 4 రోజులు ఏ నిర్ణయం తీసుకోకుండా ఉండగలిగితే, జ్యోతిష్యం మీద వదిలేస్తే లేకపోతే మోడం అని చెప్పి వదిలేస్తే, శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి శుక్ర మోడీలో ఉందే బాబు ఈ 4 రోజులు నేను ఏమి కొత్త నిర్ణయం తీసుకోలేకపోతున్నాను అని చెప్పి వదిలేసగలిగితే కొంత సేఫ్ జోన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు కొంచెం స్త్రీ మూలకంగా కొన్ని నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి స్త్రీల విషయాలు కొన్ని జాగ్రత్త పడవలసిన అవసరం అంత ఉంటుంది. ఈ మకరంలో రవి ప్రవేశించిన తర్వాత రవి శుక్రులు ఇద్దరు కలయిక అనేది ఒక దోషంగా చూపిస్తుంది కదా. సో ఈ 4 రోజులు వాళ్ళకి అటువంటి ఉంటాయి కాబట్టి స్త్రీ విషయాల్లో జాగ్రత్తగా ఆచితూతి వ్యవహరించాలి. మాట్లాడేటప్పుడు కానీ ఏమైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ ఏదైనా అగ్రిమెంట్స్ చేస్తున్నప్పుడు కానీ ఇవన్నీ చాలా జాగ్రత్త పడాలి. కాబట్టి ఒక 4 రోజుల వరకు కామ్గా ఉండగలిగితే బాగుంటుంది. ఎడ్యుకేషన్ పర్పస్ ట్యూటోరియల్స్ కోచింగ్ సెంటర్ చేసేవాళ్ళకి బాగానే ఉంటుంది. చదువుకున్న విద్యార్థులు కూడా సత్ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఓన్లీ ఫర్ రెగ్యులర్గా ఉండే యాక్టివిటీస్ చేసే వ్యాపారస్తులు, ఉద్యోగస్తులకి, తర్వాత వైవాహిక జీవితంలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ మాత్రం ఒక స్త్రీ ద్వారా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్త పడవలసిన అవసరం అంతే ఉంటుంది. దీన్ని అధిగమించడానికి అమ్మవారు చండీ మంత్రాన్ని సాధన చేయడానికి ప్రయత్నించండి. మకరంలో రవి ప్రవేశించిన తర్వాత 4 రోజుల ఘాటు చేయగలిగితే ఈ దోషంలో బయటపడడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాధి.